బ్యాక్ టు న్యూస్. మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చిరంజీవి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం వెళ్లారు. మళ్ళీ తిరిగి ఇప్పుడే వస్తాను గంటలో. గన్నవరం నుంచి చిరంజీవి నేరుగా జగన్ నివాసానికి వెళ్లారు. జగన్ తో లంచ్ భేటీలో పాల్గొంటారు. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై చిరంజీవి జగన్ చర్చిస్తారు. సీఎం గారి ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాను. సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాను విజయవాడ వచ్చానన్నారు చిరంజీవి. ఇండస్ట్రీ బిడ్డగా మాత్రమే ఇక్కడికి వచ్చానని, మరో గంటలో తిరిగి వచ్చి మీడియాకు వివరాలన్నీ చెబుతానని గన్నవరం ఎయిర్పోర్ట్ లో చిరంజీవి తెలియజేశారు. సీఎం జగన్ ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా టికెట్ల వ్యవహారంపై చర్చించి పరిష్కారానికి చిరంజీవి ప్రయత్నించాలని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. చిరంజీవి జగన్ లంచ్ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు మా సినిమా బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ ని అడిగి తెలుసుకుందాం. నాగేంద్ర, గుడ్ ఆఫ్టర్నూన్. నీలిమ, నాగేంద్ర చెప్పండి, ఓవరాల్ గా జగన్ అండ్ చిరంజీవి భేటీకి సంబంధించి ఏం జరుగుతోంది? సో ఇండస్ట్రీ వర్గాలు అనుకున్నట్లుగానే ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? 100% ఇప్పుడు అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చిరంజీవి గారు మాట్లాడిన దాని ప్రకారం ఆయన చాలా ఎంఫటిక్గా, చాలా కేటగారికల్గా మాట్లాడారు. అంటే నిర్దిష్టత ఉంది ఆయన మాట్లాడిన మాటల్లో, ఒక స్పష్టత, ఒక క్లారిటీ ప్రతి మాటలోని ఆయన. అంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చెప్పిన దగ్గర నుంచి అన్ని విషయాలు చర్చిస్తానని ఆయన చెప్పిన దగ్గర నుంచి, అంటే ఆయన నోటంట ఇప్పటివరకు మనం ప్రతిదీ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఏమనుకుంటున్నారు అనేది మాట్లాడడం, కానీ ఆయన నోటి వెంట ఇప్పుడు ఈ క్షణం వచ్చిన మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక మీద, టోటల్ ప్రిపరేషన్ మీద విజయవాడ వెళ్ళి అక్కడ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు, కలవబోతున్నారు అనేది మనకి తేటతెల్లమైంది. ఈ సినిమా పరిశ్రమ అందరూ కూడా చిరంజీవి గారు వెళ్ళడం వల్ల ఈ కార్యక్రమాలు నెరవేరుతాయి, ఇప్పుడున్న సంక్షోభ స్థితికి తెర పడుతుంది అని సినిమా ఇండస్ట్రీ ఎందుకు నమ్ముతున్నారు అంటే, దానికి సంబంధించిన ఒక సమగ్రమైన స్వరూపం, ఒక నిర్దిష్టమైన ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా చిరంజీవి గారికి ఒక పేరుంది. ఆ పేరు బట్టే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా పెద్ద చిన్న కానీ, నిర్మాతలు కానీ, తదితర నటీ నటులు కానీ, ఎవరైతే ఎగ్జిబిటర్స్ కానీ, అందరూ కూడా చిరంజీవి గారు వెళ్ళడం వల్ల తమకు ఒక పరిష్కార మార్గం వస్తుంది సమస్యకని గట్టిగా నమ్ముతున్నారు. ఆ నమ్మడం వెనక ఉన్న ఆలోచన ఏంటంటే, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రాపర్ రిలేషన్ ఉంది, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్య అనేది సినిమా ఇండస్ట్రీ గట్టిగా భావిస్తారు. అలాగే ముఖ్యమంత్రి పేషీలో కూడా ఆయనకి అత్యధిక ప్రాధాన్యత ఉన్నది, జగన్ రెడ్డి గారు ఇస్తారు అనే ఒక ఆలోచన కూడా అందరిలోని గట్టిగా నాటుకుని ఉంది. కాబట్టి ఆయన వెళ్ళడం వల్ల ఇంతకుముందు చాలాసార్లు కలుద్దాం అనుకున్నా కలవలేకపోయారు, అట్నుంచి సరైన ఆహ్వానం రాలేదు. అలాగే చిరంజీవి గారు మాత్రం ఆగకుండా ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ పంపిస్తూనే ఉన్నారు. అలాగే ట్వీట్ల ద్వారా కూడా తన తాలూకు ఆలోచనలు టికెట్ల విషయంలో బహిరంగపరచడం జరిగింది. వీటన్నిటినీ కనుక క్రోడీకరించుకుని సమీక్షిస్తే కనుక చిరంజీవి గారు వెళ్ళడం వల్ల ఈ సమస్యలన్నిటికీ ఒక పరిపూర్ణమైన పరిష్కారం లభిస్తుంది, దానివల్ల సినిమా ఇండస్ట్రీ సంక్షోభ స్థితి నుంచి బయటపడుతుంది అని మొత్తం సర్వత్రా వినిపిస్తున్న మాట నీలిమ. వైపు అండ్ సినీ ఇండస్ట్రీలోని కొంత సినీ ఇండస్ట్రీ అలాగే ఏపీ ప్రభుత్వంలోని నేతలకు మధ్య వారు హాట్గా నడుస్తుంది, ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకి సంబంధించి అండ్ సినీ ఇండస్ట్రీలో పెద్దలు కూడా చాలామంది ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇవి కూడా ఏమైనా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా?
ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు, అటువంటి మంత్రులు, అటువంటి నాయకులు, మంత్రులు కాదు అటువంటి నాయకులు అంటే మా అధికార పక్ష ఎమ్మెల్యే సభ్యులు ఎవరైనా ఇంతకుముందు అలా మాట్లాడినా, మొన్న ఈయన ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు కానీ ఏ రకమైన ప్రాతినిధ్యం ప్రాముఖ్యత ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య భేటీకి సంబంధించినంత వరకు ఉండదన్నది వాస్తవం. ఎందుకంటే అది బిలో ది బెల్ట్ మాట్లాడేవి ఒక స్థాయి వ్యక్తులు, ఒక ముఖ్యమంత్రి, ఒక సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి లాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి వెళ్ళి కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటి అవ్వాకులకు చవాకులకి ఏ రకమైన స్థానం ఉండదన్నది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే వాటి వల్ల ఒక ప్రభుత్వానికి వచ్చే పేరు లేదు, సినిమా పరిశ్రమకి జరిగే మేలు లేదు, ఈ రెండింటికి ఒక మేలు కానీ ఒక పేరు కానీ లేని పనులు ఆ స్థాయి వ్యక్తుల మధ్య జరగవు. జరిగిన నష్టం అంటూ ఏదైనా ఉంటే గనక ఏపీ ప్రభుత్వం వల్ల ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి జరగబోయే అవకాశాలు, సూచనలు గట్టిగా కనిపించాయి. ఎందుకంటే ఒకవేళ వాటి టికెట్ రేట్లు పెంచకపోయినప్పటికీ, లిమిటెడ్ షోస్ అయినప్పటికీ కూడా అఖండ్ కానీ లేకపోతే శాంసంగ్ రాయ్ కానీ లేకపోతే పుష్ప కానీ వాటి తాలూకా ప్రతాపాన్ని అవి చూపించాయి, ప్రజల్ని రెచ్చగొట్టాయి, ప్రేక్షకులను ప్రజా థియేటర్లకి పరిగెత్తించాయి. కాబట్టి ఆ మేరకి సినిమా ఇండస్ట్రీకి ఈ మూడు సినిమాలు వచ్చి సినిమా ఇండస్ట్రీ తాలూకు దమ్ ఏంటనేది నిలబెట్టింది. అలాగే ఉత్తరాదిని కానీ ఓవర్సీస్ని కానీ ఈ సినిమాలు కలెక్ట్ చేసే కలెక్షన్స్ చూస్తే అసలు ఏపీలో 13 జిల్లాల స్మాలెస్ట్ టెరిటరీ అన్నది ఏదైతే ఉందో అది అసలు పాటి కాదన్నదన్న అన్నట్టుగా నిరూపణ అయిపోయింది. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలు ఎంతసేపు సినిమా ఇండస్ట్రీని చిన్న చూపు చూడడం, సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల్ని దుయ్య పట్టినట్టుగా మాట్లాడడం, ఇలాంటి వాటికి ఏ రకమైన రంగు రుచి వాసన లేని మాటలు అంటారు వాటిని. ఆ మాటలు వాళ్ళు కేవలం ఏదో ముఖ్యమంత్రి ముఖప్రీతికి మాట్లాడడమో లేకపోతే వాళ్ళకుండే ఫ్రస్ట్రేషన్ నిన్న గ్రూప్ థియేటర్స్ ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి పూర్తిగా డిపాజిట్లు కోల్పోయి, వాళ్ళ ధరవత్తులు కోల్పోయి, వాళ్ళ పరువు ప్రతిష్ట పూర్తిగా నీరు గారిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి దగ్గర ఒక ఆశ్రయం సంపాదించుకోవడానికి ఈ విధంగా సినిమా ఇండస్ట్రీని అంటే ఇంటర్నల్గా సినిమా ఇండస్ట్రీ మీద ఆ ఏపీ ప్రభుత్వం ఎలాగా కత్తిపెట్టింది. కాబట్టి ఆ నేచర్ని ఆ లక్షణాన్ని మనం కూడా ద్విగుణీకృతం చేసి మాట్లాడితే మనకి మార్కులు పడతాయి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర అనే ఒక దురాలోచన నుండి లేకపోతే నీచిపు ఆలోచనలు కానివ్వండి, అలాంటి ఆలోచనల వల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే ఈ రోజున అవతల ప్రభుత్వ అధినేత, యువతల తెలుగు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద హీరో ఇద్దరు కలుస్తున్న ఈ సందర్భంలో అటువంటి కామెంట్లకి ఏమాత్రం స్థానం ఉండదు, అస్తిత్వం ఉండదు, మనుగడ లేదు అని 100% మనం చెప్పుకోవచ్చు నీల్మ. అండ్ ఇండస్ట్రీలోన భిన్న భిన్న వాదనలు, నాగార్జున నాకే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ టికెట్లకు సంబంధించి అని చెప్పి చెప్పడం, ధరలకు సంబంధించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ కూడా పేర్ని నాయనితో భేటీ అయ్యారు, అక్కడ కూడా సఫలమైనట్లుగా కూడా మనకు అనిపించలేదు. ఆ తర్వాత బాలకృష్ణ దీనికి సంబంధించి స్పందించారు కూడా, అక్కడ మనం చర్చిద్దాము అని అనుకున్నా కూడా అక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా అని ఆయన ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఇప్పుడు చిరంజీవికి భేటీ కాబోతున్నారు, ఆయనకు ఆహ్వానం అందింది కాబట్టి వీళ్ళందరి తరపున ఎవరెవరైతే ఇట్లా మాట్లాడారో, భిన్న వాదనలు వినిపించారో, సో వాళ్ళ అన్నిటికీ కూడా ఈ రోజుకి ఇక ఫుల్ స్టాప్ పడిపోతుంది. సో ఇండస్ట్రీ మొత్తం కూడా సంతోషకరమైన వార్త వింటుంది అని మనం అనుకోవచ్చు అంటారా? సంతోషకరమైన వార్త వింటుంది అనే దిశగా ఈ మీటింగ్ మాత్రం ఒక దారిని ఏర్పాటు చేస్తుంది, ఒక బాటను వేస్తుంది అన్నది మాత్రం 100% నిర్వివాదాంశం నిలుమ. కానీ ఇప్పుడు నాగార్జున గారు మాట్లాడిన మాటలు కానీ, బాలకృష్ణ మాట్లాడిన మాటలు కానీ, అంతకుముందు నాని మాటలు కానీ వింటే గనక వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఏంటంటే యువతల వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ఆవేదనో వాళ్ళ ఆవేశమో పక్కన ఉంటుండగా, ఇప్పుడు బాలకృష్ణ గారిది చాలా ఆలోచనాపూర్వకంగా మాట్లాడాడు ఆయన. అక్కడ తీరా అక్కడికి వెళ్ళినా కూడా మనం చెప్తే మన గోడు వినే మనిషే లేడు అక్కడ అని అండం అన్నది ఒక ఆలోచనాపూర్వకమైన ఆవేదనకి అది సంకేతం. నాని మాట్లాడింది పూర్తిగా ఆవేదన, ఎందుకంటే రిలీజ్కి దగ్గర మాట్లాడాడు నాని. ఎందుకంటే పక్కన థియేటర్ పక్కన ఉన్న కిరాణా కొట్టుకి థియేటర్ కన్నా ఎక్కువ రాబడి ఉంటే ఇంకా థియేటర్లు ఏ విధంగా మనుగడ సాగిస్తాయని చెప్పి నాని అండం జరిగింది. ఇంకో 2 రోజుల్లో అతని సినిమా శాంసంగ్ రాయ్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా, ఎందుకంటే టికెట్ల ధరలు తగ్గిపోయాయి, లిమిటెడ్ షోస్ ఏ రకంగానూ అన్ని విధాలా కుచ్చులో పెట్టినట్టుగా, ఉచ్చులో పడిపోయినట్టుగా తెలుగు సినిమా పరిశ్రమ ఏపీలో ఉన్నంత వరకు నాని అలా మాట్లాడడం జరిగింది. ఇంకా నాగార్జున గారు మనం అనుకున్నట్టుగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళ గళాన్ని కానీ లేకపోతే వాళ్ళ తాలూకా ఆలోచనని అంటే పరిపూర్ణంగా లోపలేముందో అది బయటకు మాట్లాడడానికి చాలామంది వెనుకాడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడట్లేదు, మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. ఒకవేళ మీడియా అడిగినప్పటికీ మా పేరు చెప్పకండి, మేము మాట్లాడినట్టు చెప్పకండి, మా పేరే బయటకు తీసుకురాకండి అని మాట్లాడే పరిస్థితి
మన తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు చవి చూసింది. ఒకళ్ళు ఎవరైనా మాట్లాడుంటే ఆ మాట్లాడిన నాలుగు మాటలు కూడా ఏపీ ప్రభుత్వానికో ప్రభుత్వ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికో అనుకూలంగా ఫేవరబుల్గా మాట్లాడడం అన్నది నాగార్జున గారి మాటల్లో కనబడింది. కానీ ఇదే నాగార్జున గారు ఆయన ఒకవేళ టికెట్ రేట్లు పెంచుతామన్నా లేకపోతే నెంబర్ ఆఫ్ షోస్ పెంచుతామన్నా నాగార్జున గారు వద్దంటారా? ఎందుకంటే వాళ్ళది వాళ్ళకి రెగ్యులర్ ప్రొడక్షన్స్ ఉన్నాయి, రెగ్యులర్ సినిమాలు ఉన్నాయి, నలుగురు హీరోలు ఉన్నారు లోపల అన్నపూర్ణ స్టూడియోస్లో. సో ఇవి ఎందుకు అలాంటి మాటలు వస్తున్నాయి అంటే మాట్లాడిన మాట కొంతమంది ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నిన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నిలబెట్టి గట్టిగా హెచ్చరించారు అతను నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని. మీకు దమ్ముందా? ఎవరు ఎంత సంపాదిస్తున్నారో, ఎమ్మెల్యేలు ఎంత సంపాదిస్తున్నారో, సినిమా వాళ్ళకి ఎంత వస్తున్నారో, మేము కోట్లు ఖర్చు పెట్టి నయా పైసలు ఏరుకుంటున్నాం మేము సినిమా ఇండస్ట్రీలోని, మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టి వచ్చి ప్రజాధనం కానీ లేకపోతే దేశాన్ని దోచుకుంటున్నారు, మీకు దమ్ము ఉంటే మీటింగ్కి రమ్మని అతను కాల్ఫర్ చేశాడు. అలాంటి ధైర్యంగా మాట్లాడే మనుషులు తక్కువ. నేను ఎన్వి ప్రసాద్ గారు, ఆయన గ్రూప్ థియేటర్స్ ప్రసాద్ గారు కూడా అలాగే మాట్లాడారు. ఆయన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నాడు ప్రసన్న కుమార్ రెడ్డి, ఎందుకంటే ఆయన నియోజకవర్గం కొవ్వూరులో ఆయనకు పూర్తిగా డిపాజిట్లు పోయే పరిస్థితి వచ్చింది, దానివల్ల అతను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇలాంటి మాటల వల్ల రాబోయే తరాలకి మనం ఏ రకమైన సందేశం వెళ్ళము, ఏ రకమైన ఉదాహరణగా నిలబడలేమని చెప్పి ఎన్వి ప్రసాద్ గారు లాంటి ఒక పెద్ద పర్సన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన మాట్లాడడం జరిగింది. వీటన్నిటినీ కనుక మనం ఒక పోగు పోసి చూస్తే కనుక సినిమా ఇండస్ట్రీ అన్నది చెప్పలేని వాళ్ళు కొంతమంది, చెప్పగలిగే వాళ్ళు కొంతమంది, చెప్పగలిగి చెప్పలేని వాళ్ళు, చెప్పలేక చెప్పలేని వాళ్ళు, ఇలా రకరకాల వ్యక్తిత్వాలతో ఈ రోజున సినిమా పరిశ్రమ నిండిపోయింది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఏపీలో ఏదో రకమైన వ్యాపారమో లేకపోతే ఇంకేదో వ్యవహారమో ఇవన్నీ ఉన్నాయి. సినిమా అదర్ దాన్ సినిమా అలా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంత భారీ ఎత్తు సినిమాలున్నా ఈ రోజు వరకు రాజమౌళి మాట్లాడలేదు, ఆ నిర్మాత డివివి దానయ్య గారు మాట్లాడలేదు, ఇద్దరు హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడలేదు, అండ్ సర్కార్ వారి పాట మహేష్ బాబు మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ఏదో పెద్దవాళ్ళు అందరూ కలుగు చేసుకుంటారు, దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకొస్తారు, తలో మాట మాట్లాడకూడదు. అలాగే దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇండస్ట్రీలో, ఎవరు నెగిటివ్ కామెంట్లు చేయకండి, ప్రభుత్వంకి ఎగ్నెస్ట్గా చేయకండి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సానుకూలంగా అన్ని సర్దుబాటు అవుతాయని చెప్పి దిల్ రాజు గారు కూడా మీడియా ముఖంగా అందరినీ కోరడం అయింది. ఆయన మీడియాను కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు, మీరు దయచేసి వీటిని డివియేట్ చేసి ఏ రకంగా చేయకండి, సినిమా పరిశ్రమకి దానివల్ల చేటు కలుగుతుంది అని చెప్పి దిల్ రాజు గారు పర్సనల్గా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ పరిస్థితులన్నిటి దృష్ట్యా ఈరోజు చిరంజీవి గారు ఇక్కడ అడుగు తీసి విజయవాడలో అడుగు పెట్టి మీటింగ్కి వెళ్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా చాలా గట్టి భరోసాతో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఒక చిరంజీవి లాంటి వ్యక్తి అక్కడ గనక అడుగు పెడితే దానికి పైగా జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వెళ్ళాడు. ఇప్పుడు అదే మాట ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చెప్పడం జరిగింది, నేను ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు వచ్చానని చెప్పి. అది మొదలు మనం ఉదయం నుంచి చెప్తూనే ఉన్నాం, ఆయన ఆహ్వానం మేరకు వెళ్తున్నారు కానీ ఆయన తగుదునమ్మా అని రాసుకు పూసుకుని వెళ్తున్న సందర్భం కాదు ఇది. మొన్న కూడా ఆయన గతంలో కూడా చెప్పారు నేను తగుదునమ్మా అని దేనికి వెళ్ళనని చెప్పి. ఆ సందర్భాలు ఆ తాలూకా ఏ అవకాశాలన్నీ దీనిలో ఇమిడి ఉన్నాయి అని ఆలోచిస్తే కనుక చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడడం ద్వారా ఆయన మొత్తం సినిమా పరిశ్రమనే ఆయన రిప్రజెంట్ చేసి ఆయన సినిమా పరిశ్రమలోని మొత్తం ఒక అగ్రశ్రేణి కథానాయకుడిగా నెంబర్ వన్ హీరోగా ఆయన చాలా కాలంగా ఉన్న ఒక హీరోగా అక్కడికి వెళ్ళి అడుగుపెట్టినప్పుడు ఆయనకి ఆ ప్రాధాన్యత కానీ ఆ ప్రాతినిధ్యం కానీ ఆ ప్రతిపత్తి కానీ ఉంటాయి, అది ప్రభుత్వం కూడా కల్పించింది. మరి ఇంతమందిని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా చిరంజీవి గారిని మాత్రమే ఇన్వైట్ చేసింది, చిరంజీవి గారిని ఒక్కరిని మాత్రమే ఆహ్వానించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. చర్చల రూపం కోసమే ఆయన రమ్మడం జరిగింది కాబట్టి ఆయన కూడా అందుకే అంత ధీమాగా ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడడానికి అవకాశం కలిగిందని మనం చెప్పుకోవాలి. నీలిమ నాగేంద్ర, మీరు లైవ్ లైన్లోనే ఉండండి, అండ్ దీనికి సంబంధించి ఇంకా డిస్కస్ చేద్దాం మనం చిన్న బ్రేక్ తర్వాత. నాగేంద్ర, అంటే ఇప్పుడు వరకు కూడా చాలా మంది కూడా అండ్ హీరోలకి సంబంధించి ఏమి ప్రాబ్లం లేదు, ఇండస్ట్రీని అలాగే థియేటర్ని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, 5 రూపాయల టికెట్ కోసం ఏసీలు ఫ్యాన్లు వేసి మేము థియేటర్ని నడిపించలేమని చెప్పేసి థియేటర్ యజమానులు కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి భేటీలు ఒకరి తర్వాత ఒకరి భేటీలు జరుగుతూనే ఉన్నాయి, చర్చలు జరుగుతూనే ఉన్నాయి, అయినా వరకు ఇప్పటి వరకు సఫలమైతే కాలేదు. అండ్ ఈ నేపథ్యంలో మోహన్ బాబు లేఖ రాస్తాను నేను జగన్కి, లేఖలో ఈ టికెట్ల ధరలకు సంబంధించి ప్రస్తావించుతాను అని చెప్పి చెప్పారు. మరి ఆ టికెట్లు ఆ లేఖకు సంబంధించి ఇప్పటి వరకు ఆయన లేఖ రాసినట్లుగా మనకైతే ఏమి కనపడలేదు.
అండ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు కూడా సానుకూలంగానే, అంటే జగన్ కి సానుకూలంగానే ఉన్నాయి. సో వీరిరువురు కూడా జగన్ కి అంటే జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టే వీరు నెగిటివ్ గా మాట్లాడలేదు అని చెప్పేసి అనుకోవచ్చా? అండ్ మిగిలిన ఇండస్ట్రీ వర్గాలు కూడా అంటే అలా సన్నిహితంగా సంబంధాలు ఉన్నాయని కాదు, మిగిలిన ఇండస్ట్రీ వర్గాల్ని అంటే కార్మికుల్ని అలాగే డిస్ట్రిబ్యూటర్ని వీళ్ళందరినీ థియేటర్ యజమానులు వీరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి కదా అని చెప్పి వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో దీన్ని మీరేమంటారు? ఇప్పుడు నా మోహన్ బాబు గారు చెప్పింది, నేను ఆయన లేఖ రాస్తాను, నేను లేకపోతే నేను మధ్యవర్తిత్వం వహిస్తాను సినిమా పరిశ్రమకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అని ఆయన చెప్పినప్పుడు సినిమా వర్గాలు చాలా సంతోషించాయి. ఎందుకంటే అతను కూడా సినిమా ఇండస్ట్రీలో అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా ఉన్నారు, నిర్మాత, నటుడు, చాలా సంచలన విజయాలు సాధించిన కథానాయకుడు, మంచి వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వెళ్ళి మాట్లాడినా కూడా సానుకూలం అవుతుందని ఆలోచించారు. కానీ ఆయన లేఖ రాసిన తర్వాత మళ్ళీ తాను తర్వాత డెవలప్మెంట్లు పరిణామాలు ఏవి మనకు కనిపించలేదు. అవి ఆయన స్టెప్ తీసుకుంటే ఎలా ఉండేది, లేకపోతే ఆయన కనుక వెళ్ళి ఎదురెళ్ళి మాట్లాడడానికి వెళ్ళి ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి ఎదురుగుండా చెప్పుంటే దాని తాలూకు పరిష్కారాలు ఏ విధంగా ఉండే అనేది మనం ఈరోజున అంచనా వేయలేం. ఎందుకంటే ఆయన దాని వైపున ఆయన ఏది అడుగులు వేయలేదు. అలాగే నాగార్జున గారి దగ్గరికి వస్తే కనుక నాగార్జున గారు కేవలం టోటల్గా నేను ఆయన కాంట్రవర్సీలు చేయడం ఇష్టం లేక అంతకుముందు కూడా నేను ఈ టికెట్ రేట్ల గురించి కానీ ఇంకో దాని గురించి కానీ నేను మాట్లాడను ఈ ప్రెస్ మీట్లోనే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఈ రోజున టికెట్ల ధరలు పెరిగి తగ్గించినా పర్వాలేదు అని అండం అన్నది ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు ఏది మాట్లాడినా ఊ అంటే ఉపశబ్దం, రామ అంటే బూతుమాట అన్నట్టుగా అక్కడ ఏది మాట్లాడినా తప్పు అవుతుంది, అది అవడం వల్ల మళ్ళీ సినిమా పరిశ్రమకి అది బూమరాంగ్ అవుతుంది అన్న భయం సినిమా పరిశ్రమలో అందరికీ, మొత్తం హీరోలకు కానీ నిర్మాతలకు కానీ డైరెక్టర్లకు కానీ అందరి మనసుల్లోనే ఉంది. ఎందుకంటే అక్కడ చాలా వల్నరబుల్ సిచ్యువేషను చాలా సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇది పూర్వం గతంలో చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి తీసుకుంటే తెలుగు సినిమా పరిశ్రమకి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని రకాల సహాయ సహకారాలు అందించాలో అన్నీ అందించే ప్రభుత్వాలన్నీ కూడా చెన్నారెడ్డి గారి టైంలోనే 89లో ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీస్తే రాయితీలు ఇవ్వడానికి ఆయన ప్రకటన చేస్తే ఆ రాయితీల్ని ఎంతో గొప్పగా అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఆ రాయితీల టైంలోనే మోహన్ బాబు గారు అల్లుడు గారు కూడా రిలీజ్ అయింది, ఆ సినిమా సక్సెస్ అయింది. రాయితీలను పూర్తిగా అనుభవించుకొని సినిమా పరిశ్రమ ఇక్కడ వేళ్ళూనుకోవడానికి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం ఎంతో దోహదపడింది. తర్వాత ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గవర్నమెంట్లోకి రాగానే మొట్టమొదట థియేటర్లు స్లాబ్ సిస్టమ్ పట్టుకొచ్చి థియేటర్లకు లైఫ్ ఇచ్చి సినిమా పరిశ్రమకి ఒక అద్భుతమైన అండగా నిలబడ్డారు ఒక సినిమా పరిశ్రమ నుంచి వెళ్ళిన వ్యక్తిగా. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా ఆయన సినిమా పరిశ్రమకి ఏమి కావాలో ఎప్పుడు ఎవరిల్లు అడిగినా కూడా ఇమీడియట్గా చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేవారు. ఈ భారతదేశంలోనే మన ఒక్క రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా సినిమా పరిశ్రమకు కావలసిన అనువు చనువు అదను ఎప్పుడూ ప్రతి ప్రభుత్వం కలుగు చేస్తూనే వచ్చింది. వాళ్ళల్లో వాళ్ళు ఎలా కుమ్ములాడుకున్నా, వాళ్ళల్లో వాళ్ళు ఎలా కొట్లాడుకున్నా, వాళ్ళల్లో వాళ్ళు ఎలాగ ఎత్తు మీద ఎత్తులు వేసుకున్నా పార్టీల మధ్య, సినిమా పరిశ్రమను మాత్రం ఎప్పుడు ఒక అనురాగంతోనో ప్రేమతోనో ఒక ఆత్మీయంగా హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అటువంటిది మొట్టమొదటిసారి ఈ భారతీయ చలనచిత్ర చరిత్రలో సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా పావులు కదిపిన ప్రభుత్వం అంటూ ఏదైనా ఉంటే గనక అది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అన్నది చరిత్రలో ఎక్కిపోయిన వాస్తవం ఇది. ఈ సందర్భంలోనూ ఏంటంటే ఎవరికీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడే సాహసము లేదు, బయటకు వచ్చి కామెంట్ చేసే సాహసం లేదు, లేకపోతే ఇలా మాట్లాడితే దీనివల్ల ఒక పరమార్థం సిద్ధిస్తుందన్న ఒక ధైర్యం కూడా లేకుండా అక్కడ ఏపీ ప్రభుత్వం ఆ విధంగా పరిస్థితిని తయారు చేసింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మీరందరూ మాట్లాడండి, మాట్లాడడానికి దిల్రాజ్ గారు ఫంక్షన్లో ఉంటే మీరు రెడ్లే కదా వెళ్ళి మాట్లాడండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద డైరెక్ట్గా మాట్లాడడం జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళు చెడ్డైపోయారు. పవన్ కళ్యాణ్